నాకు నా రెస్పెక్ట్ కావాలి, అది నువ్వే తెచ్చి ఇవ్వాలి. మన కోసం ఆపేసిన దాన్ని మళ్ళీ నా కోసం మళ్ళీ స్టార్ట్ చేయకు. నో, యు ఆర్ నాట్ డూయింగ్ దిస్. స్వాతి, ఇది నీ కోసం కాదు. సో చిన్నప్పుడు అందరికీ నేను వచ్చి నా వేసవ సెలవులు వచ్చామండి. గ్లాడ్ ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరు అందరూ ప్లీజ్, ఇప్పుడు ఈ అమరన్ ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో నా జీబ్రా సినిమాని, ఇక్కడే పుట్టి పెరిగినవండి, మీ నా సినిమాని కూడా నవంబర్ 22 మీరు అందరూ వచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. సీ యూ ఆల్ ఆన్ నవంబర్ 22. ఖచ్చితంగా చూస్తారు కదా. ఏలూరుకి నాకు చాలా అనుబంధం ఉందండి, ఎందుకంటే అమ్మవారిది భీముడు ఉంది, ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ ఉంది. సో చిన్న తిరుపతి దగ్గర ఆ రోడ్కి వెళ్ళే దారిలోనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది. సో ప్రతి వేసవిసెలకు ఇక్కడికే వచ్చేవాడిని. సో నాకు అండ్ సినిమా అంటే ఏలూరు వచ్చి చూసేవాళ్ళం, ఎందుకంటే భీముడోళ్ళలో ఒక థియేటరే ఉంది. సో ఏలూరు అనేది మాకు చాలా, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏలూరు అనేది చాలా హార్ట్ కనెక్ట్ ఉన్న ప్లేస్, ఎందుకంటే వేసవిసెలలో ఇక్కడే ఇవి, దసరా సంక్రాంతి అన్నీ ఇక్కడే అయ్యేవి. వెరీ, నాకు చాలా హ్యాపీగా ఉంది నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరితో పాటు మా ట్రైలర్ ఇక్కడ ప్లే చేయడం, లేకపోతే మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇండియాలోకి వచ్చేవాడి. సో ఇక్కడికైనా వచ్చి జీబ్రాని ప్రమోట్ చేద్దాం ఉద్దేశంతో వీళ్ళు అడిగితే వెంటనే నాకు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ నా సినిమా నవంబర్ 22 జీబ్రా రిలీజ్ అవుతుంది. కంప్లీట్ మాసీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్, అంటే మీకు ఏం కావాలో అన్నీ ఉంటాయి. నేను కమెడియన్ సత్య ఫుల్ కంప్లీట్లీ కామెడీ చేసాము, అండ్ యాక్షన్ ఉంటుంది, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ క్రైమ్ గురించి, ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల సినిమా మొత్తం ఎలా అప్సైడ్ డౌన్ అయ్యి మేము ఎలా బయటకు వస్తాం, నా క్యారెక్టర్ అనేది ఈ సినిమా. నేను, ధనంజయ్, సత్యరాజ్ గారు, మన కట్టప్ప సత్యరాజ్ గారు, ప్రియభావని శంకర్, భారీ తారాగణం, అండ్ ఆల్సో రవి బస్రూర్, కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ దాన్ని మాకు మ్యూజిక్ ఇచ్చారు. సో మీరందరూ ఖచ్చితంగా జీబ్రా ఈ నవంబర్ 22 చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ సక్సెస్ టూర్కో లేకపోతే ఇంకా దేనికైనా నేను ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఐ థ్యాంక్ యూ అగైన్ మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. అండ్ తప్పకుండా సినిమా చూసి నాకు హిట్ ఇస్తే ఇంకా మంచి సినిమాలు నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మూవీ ఫుల్ బాటిల్ అండి. కాకినాడలో తీశాను మొత్తం అంతా, మన కంప్లీట్ మన యాసలోనే ఉంటుంది సినిమా. కాకినాడలో ఒక 30 రోజులు చేశాం, అదొక అందులో నేను ఒక ఆటో డ్రైవర్ రోల్ చేశాను. అది కంప్లీట్ కామెడీ, అది క్రైమ్ కామెడీ. అది అందరూ వేరువేరుగా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. ఒకరు బెంగళూరు, ఎందుకంటే తమిళ్, తెలుగు, కన్నడ, హిందీలో 4 లాంగ్వేజెస్లో చేస్తాను. 4 లాంగ్వేజెస్లో యాక్టర్స్ మిగతా దగ్గర సపోర్ట్, బెంగళూరులో యాక్టర్స్ బెంగళూరులో చేస్తున్నారు, తమిళ్ సత్యరాజ్ గారు ఉన్నారు, ఆయన తమిళ్లో చేస్తున్నారు. సో నా ప్లేస్ ఇది కాబట్టి, మన ప్లేస్ ఇది కాబట్టి నేను ఇక్కడ ప్రమోట్ చేసుకుంటున్నాను. ఎవరండి? సునీల్ గారు స్పెయిన్లో ఉన్నారు, స్పెయిన్లో ఉన్నారు. సత్య మన కమీడియన్ ఏమో, తను కూడా ఏదో షూట్లో బిజీగా ఉన్నాడు, బట్ తను కూడా జాయిన్ అవుతాడు. మన ప్లే 2.0 అని చెప్పారు కదా, 100%. అంటే ఎందుకు 2.0 అన్నారంటే, ఇక్కడ నుంచి నిజంగా నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను ఏంటంటే, నేను డెఫినెట్గా నేను చేసే ప్రతి సినిమా ఇంతే బాగా ప్రమోట్ చేసుకుంటాను, ఇంతకంటే గొప్ప, అంటే మంచి సినిమాలే తీయడం ఒక టార్గెట్ కింద పెట్టుకున్నాను. అండ్ అఫ్కోర్స్ ముందు ఏదో సెట్ బ్యాక్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ నుంచి జీబ్రా నుంచి ఐ వాంట్ టు కాల్ ఇట్, అంటే నేను సత్య ఏదో 2.0 కాదు కానీ, బట్ ఇక్కడి నుంచి అన్నీ మీకు చాలా గొప్ప సినిమాలు ఇద్దామని ఒక దీంట్లోనే ఉన్నాను. అండ్ ఇది డెబ్యూ ఫిల్మ్లో ఫీల్ అవుతాను బేసికలీ, ఈ జీబ్రా అనే ఫిల్మ్. ఇంత ప్లాట్ఫామ్ కానీ, ఇంత యాక్టర్స్ కానీ, ఈశ్వర్ కార్తిక్ స్టోరీ కానీ, అన్ని విధాలా నాకు ఇది ఇంత బెస్ట్ ఫిల్మ్. మీ అందరూ సపోర్ట్ కావాలి, ముఖ్యంగా మీడియా మిత్రులందరూ నాకు సపోర్ట్ చేయండి.